తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 14వ తేదీన ఎస్కేబిఆర్ కాలేజ్ నందు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ నాయుడు తెలిపారు. రెండు విడతల్లో 1 నుండి 12 మరియు 13 నుండి 24 వరకు నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు సెంటర్స్ ఒక రెండు హాల్స్ లో 12 టేబుల్స్ వేశామండి. టోటల్ గా 24 వరకు రెండు 12 12 చొప్పున రెండు రౌండ్ల మొత్తం కంప్లీట్ చేసే విధంగా దాదాపు 8 మంది ఎలక్షన్ ఆఫీసర్స్ వారి సహాయ సిబ్బంది 4 అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్ వారితో పాటు ఇక అభ్యర్థి అభ్యర్థితో పాటు వారి యొక్క పోలింగ్ ఏజెంట్లు కూడా మేము లోపలికి ఎలా చేయడం జరుగుతుంది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు అన్ని వైపు సీసీ కెమెరాలు 24 గంటలు రన్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు చేశాం. జనరేటర్ పెట్టాం. అలాగే లైటింగ్ ప్రాపర్ లైటింగ్ అరేంజ్ చేశాం. దాదాపు 4-5 గంటలనే ఫలితాలు విడుదల చేసేలాగా అతి త్వరితగతి పూర్తి చేసేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు పాల్గొకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఎస్కేబిఆర్ కాలేజ్ నుంచి పెట్టాం. మార్నింగ్ 8 నుంచి మొదలవుతుందండి. 2 రౌండ్లో పూర్తవుతుంది. దాదాపు నేను అనుకునేది 1 o'clock 1 to 2 మధ్యలో ఫినిష్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. రిజర్వ్ చేస్తాను అందరికీ.